అటు కడప వైసీపీలోను ముసలం రేగింది. కడప నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆరిపుల్ల టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో అవమానాలు భరించలేకే టీడీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. 20 ఏళ్ల పాటు టీడీపీలో కొనసాగిన తాము జగన్ కోసం వైసీపీ చేరామన్నారు. అయితే పార్టీ వ్యవహారాల శైలి నచ్చకపోవడంతో ఈ నెల 24న లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరుతున్నామన్నారు. తెలుగుదేశం పార్టీకి మన మళ్ళా పాత ఇంటికి మేము చేరుకుంటున్నాము. మేయర్ గారు అయితే ఏమి, ఎమ్మెల్యే గారు అయితే ఏమి, అంజద్ బాషా గారు అయితే ఏమి, మమ్మల్ని చిన్న చూడడం నీకు పిలిచాల్సిన అవసరం లేదు అని కూడా నాకు అవమానం చేశారు. ఈ అంతా కార్పొరేటర్స్ కూడా విన్నారు మాట, ఇది వాస్తవం మాట. ఇది ఎంత ఇప్పటికే 20 నెలలు అయిపోయింది. ఈ రోజు వరకు నేను 1 లక్ష పని చదివి 3 సంవత్సరాలు ఉండి నేను ఏం చేస్తాను, ఉండే నా మాట కూడా డివిజన్లు పోతుంది. నేను 100% పనికి రాలేక ఉండిపోయేవాడిని అయిపోతాను అని ఈ పార్టీ మరణం. డెఫినెట్గా ఈ పార్టీ మారితే మళ్ళీ మేము డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకుపోయి ఏదో ఒక డెవలప్మెంట్ చేస్తామని నేను పార్టీ మారేదాన్ని.